నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం చెన్నూరు మండలం బాబురావుపేట శివారులో సర్వే నంబర్ 8లో పేదలు ఇళ్ల స్థలాల కోసం 23 రోజులుగా పోరాటం చేస్తున్న ప్రజలకు మద్దతుగా లెల్లెళ్ళ బాలకృష్ణ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంకే రవి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దాసరి రాజేశ్వరి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బోడంకి చందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి అవెన్ పట్టణ కార్యదర్శి కావిరి రవి మారన్న కరీమా సమ్మక్క పోసక్క సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు ఇళ్లస్థల పోరాట కమిటీ సభ్యులు మనక్క రేణుక పోసక్క రాజేశ్వరి మధునక్క ఉమారాణి ప్రసన్న వైశాలి లత పవనసుధ శైలజ రాజేశ్వరి గుడిగ జంగాల కళాకారులు తదితరులు పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుని హైదరాబాద్ నుంచి ఈ రోజు రావడం జరిగింది మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రాంతంలో కోరుట్లలో ఇక్కడ జరుగుతున్నటువంటి చెన్నూరులో జరుగుతున్నటువంటి భూపోరాటంలో చాలా పెద్ద ఎత్తున మహిళలు గత 23 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పోరాటం జరుగుతుంది మేము సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వీళ్ళందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ పోరాటం చాలా ఉత్సాహంగా మహిళలు పాల్గొంటున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వెంటనే జోక్యం చేసుకొని ఇళ్ల స్థలాల పోరాటం చేస్తున్నటువంటి మహిళల పట్ల సానుకూలంగా ప్రభుత్వం పెద్దలకు పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాల భూములు ఇస్తున్నది మరి ఇక్కడ పేదలకు ప్రతి కుటుంబానికి 120 గజాలు ఒక గుంట భూమి చొప్పున ఇవ్వాలని పేదలు వాస్తవంగా నిజాయితీగా పోరాటం చేస్తున్నారు వెంటనే ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఇక్కడ అసైన్డ్ భూమిలో ఈ సర్వే నెంబరు 8లో ప్రభుత్వ భూమిలో వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ ఎమ్మెల్యే గారిని ప్రజాప్రతినిధిని డిమాండ్ చేస్తున్నాం రెవెన్యూ సిబ్బందిని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా పేదలకు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నటువంటి పేదల మీద దౌర్జన్యం చేయొద్దు నిజంగా నీతిగా నిజాయితీగా మీరు ఉద్యోగాలు చేయాలంటే ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములను కబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేయండి కానీ పేదల మీద దౌర్జన్యం చేయడం మంచిది కాదని చెప్పి